హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను అంబ్రెల్లా ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ మోడలే కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి. ఈ క్లాత్ కూడా తరుణిలో కొన్నానండి. చాలా బాగుంది క్లాత్ అనేది. ఇది మీటర్ వైజ్ మెటీరియల్, 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇది 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని వాష్ చేసి ప్రెస్ చేసి తీసుకున్నాను. వాష్ చేయడం వల్ల మనకి సింక్ అయినా ఏదైనా ముందుగా అయిపోతుంది. ఎప్పుడు కానీ ఏది కుట్టినా లైనింగ్ మాత్రం వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి ఇలా నీట్గా కింద మార్క్ చేసుకోవాలి. ఎవరికైతే కుడుతున్నారో వాళ్ళకి హైట్ చూసుకోవాలి, వెడల్పు అనేది చూసుకోవాలి. నేను 15 ఇంచులు పొడవు తీసుకుంటున్నాను, వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ పై పార్ట్ని మనము సపరేట్ చేసుకోవాలి. ఆ 2 మీటర్స్ నుంచి ఈ విధంగా చూపిస్తున్న విధంగా మార్క్ చేసి సపరేట్ చేసుకోవాలి. వెడల్పు అనేది మీరు కుట్టబోయే ఫ్రాక్ది ఎంత ఉందో చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 20 ఇంచెస్ చూసుకుంటున్నాను. ఆ ఉన్న పన్న అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఆ పన్న ప్రకారంగా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 14-15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వాళ్ళకి, వాళ్ళ వరకు ఇదే కొలతలతో కొంచెం సైజ్ అనేది మనము లూజ్ టైట్ అంతే, కానీ హైట్ మాత్రం ఈ విధంగా సరిపోతుంది. కొంచెం నీస్ వరకు హైట్ చూసుకుంటే ఇదే కొలతలతో కుట్టొచ్చు. ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ తీసుకున్న ఆ పార్ట్ని 2 పార్ట్గా చేశాను, ఒకటి ముందు వైపుకి ఒకటి వెనుక వైపుకి. కొత్త వారికి కూడా కుట్టడానికి చాలా ఈజీగా మనకి అర్థమయ్యేట్టుగా ఉంటుంది కాబట్టి అలా 2 ముక్కలు తీసుకున్నాను. తర్వాత అది ఫోల్డ్ చేసుకున్నాను. పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్, కిందది వెనుక సైడు, ముందుది ముందు సైడ్కి. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ చూసుకున్న తర్వాత మనం షోల్డర్లో హాఫ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ నేను 2.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీరు డీప్ ఎంతనైనా పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను రౌండ్ నెక్ కోసం. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మనం హ్యాండ్ భాగము ఇటువైపు, అటువైపు నెక్ భాగము. నెక్ కూడా మీకు రౌండ్ అనుకుంటే రౌండ్, స్క్వేర్ అనుకుంటే స్క్వేర్, ఏ విధంగా అయినా మీరు అనుకున్నట్టుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రాక్ సింపుల్గా రౌండ్ అయితేనే బాగుంటుంది అంబ్రెల్లా ఫ్రాక్కి. ఈ విధంగా మధ్యలో చూసి మనం ఒక మార్క్ పెట్టుకుంటున్నాము. అక్కడ చిన్న డాట్ పెట్టుకోవాలి, ముందు వైపు వెనక వైపు డాట్స్ కోసం అనేది. ఈ విధంగా వస్తుంది మనకు ఈ చెస్ట్ దగ్గర ఎంత వస్తుందో. కింద వైపు మనకు తగ్గాలి కాబట్టి మనము డాట్ పెట్టే వరకు తగ్గిపోతుంది కాబట్టి అది తగ్గించే అవసరం లేదు. ఎందుకంటే మనం 2 మీటర్స్ లైనింగ్లోనే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మార్జింగ్ అనేది పెట్టుకోవట్లేదు. ఈ విధంగా మనం ముందు పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ వచ్చేసి అలా చూపిస్తున్న విధంగా మార్క్ అయితే భుజం వైపు పెట్టుకోవాలి. నెక్ వైపు ఏంటంటే ముందు ఎలా కట్ చేస్తున్నామో అలా కాకుండా వెనక వైపు కొంచెం పైకి పెట్టుకోవచ్చు. కావాలనుకునే వాళ్ళకి కిందకు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ముందుది వెనకది సపరేట్గా అనేది కట్ చేయాలి. నెక్ సమానం పెట్టుకున్న హ్యాండ్స్ మాత్రం చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి. వెనక సైడ్ వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను నెక్ కోసం చూపిస్తున్న విధంగా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి అంబ్రెల్లా ఫ్రాక్, ఎంత చక్కగా వస్తుందో. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఓల్డ్ మోడలేనండి, ఓల్డ్ మోడల్ది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం సేమ్ లైనింగ్లో అయితే ఎలా తీసుకున్నామో మెయిన్ క్లాత్లో కూడా అలాగే ఈ పై పార్ట్ 2 భాగాలుగా ఉందండి. సేమ్ మనం లైనింగ్ ఎలా తీసుకున్నామో అలాగే ఇది తీసుకొని మనము ఇది రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మిగతా దాంట్లో మనం గేర భాగం అనేది చూసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు మనం కొన్ని పిన్నీస్ కానీ గుండు పిన్నులు కానీ ఏదైనా పెట్టుకుంటే మనకి జరగకుండా ఉంటుంది. క్లాత్ అనేది చాలా జరిగిపోయే క్లాత్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, లేకపోతే ఇలా చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఏది పిన్ను కానీ క్లిప్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవాలి. కోణాకారంలో చూసుకోవాలి. నడుము ఎంత ఉందో నడుముకి సగం భాగంలో చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి అది 4 పొరలు ఉంది కాబట్టి 4వ వంతుగా మనం నడుములో భాగంగా పెట్టుకుని ఈ విధంగా హైట్ చూసుకోవాలి.
ఎంతవరకు మనం హైట్ చూసుకుంటే ఆ నాలుగో వంతు వచ్చిందో నడుం భాగంలో ముందు వైపు పార్ట్ వెనుక వైపు పార్ట్ ముందు వైపు పార్ట్లో సగభాగంగా చూసుకున్నాను నేను ఇందులో నాలుగు పొరలు ఉన్నాయి కాబట్టి మనం 30 ఇంచులు ఉందనుకోండి మనం మొత్తం 30 ఇంచులు ఉంటే 15 ఇంచులు ముందు భాగం అయితే 15 ఇంచులో సగం 7.5 రావాలి అలా 8-9 ఇంచులు చూసుకుని మనం ఏదైతే హైట్ చూసుకుంటున్నామో హైట్ని మనము నడుం భాగం గీసాం కదా అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు లేదా ఆ కోన్ వైపు నుంచి కూడా చూసుకోవచ్చు ఎటువైపు నుంచి చూసినా మీరు కరెక్ట్గా లెవెల్గా చూసుకుంటూ ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు ఎవరికైతే కుడుతున్నారో ఆ ఫ్రాక్ కొలతను బట్టి మనం ఈ విధంగా నడుం భాగం నుంచి చూసుకున్నా అంతే రావాలి ఆ పై భాగం నుంచి చూసినా అంతే వచ్చేట్టుగా ఈ విధంగా కోన్ ఆకారంలో కట్ చేసినట్టయితే మనకి గేరా అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇందులో రెండు వచ్చాయి కదా బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది అలాగే ఇప్పుడు మిగిలిన లైనింగ్ క్లాత్ మనము పైన టాప్ భాగం కట్ చేసిన తర్వాత బాటానికి వచ్చేసి ఇప్పుడు ఉన్న క్లాత్లో మనం షార్ట్ ఫ్రాకే కుడుతున్నాం కాబట్టి దానికి లైనింగ్ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా క్రాస్లో కట్ చేయాలంటే మనకు అంత మెటీరియల్ లేదు కాబట్టి మనము శారీ పెట్టికోట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా కట్ చేసుకోవడం చూపిస్తున్నాను చాలా ఈజీ వేలో క్రాస్లో మనకు అటువైపు ఉన్నాయి నాలుగు పొరలు ఉన్నాయి అవి ముందు వైపుకి రెండు వెనక వైపుకి రెండు వస్తాయి ఇటువైపు ఉన్నది ఫోల్డింగ్లో ఉంది కదా ఆపోజిట్గా నాకు కూర్చున్న ఆపోజిట్గా అటువైపు ఉన్నది మిడిల్ భాగానికి వస్తుంది ఆ విధంగా మీరు నడుం భాగంలో మూడు భాగాలు ముందుకి మూడు భాగాలు వెనక్కి ఆరు భాగాలు వచ్చేట్టుగా డివైడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఆపోజిట్కి వస్తుందన్నమాట చాలా ఈజీగా మనకు గేర కూడా ఎక్కువ వస్తుంది నడుం భాగానికి తక్కువగా వస్తుంది మనకి తక్కువ క్లాత్లో కూడా ఇది సరిపోతుంది ఈ విధంగా మనము అటాచ్ చేసుకుని కింద వైపు దౌరు పెట్టుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్నాక అటాచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లో శారీ పెట్టికోట్లాగానే మనకి ఈ ఫ్రాక్ లోపల పెట్టికోట్లాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనము పైభాగానికి రన్నింగ్ స్టిచ్ చేసుకొని సమానంగా కట్ చేసేసుకుని ప్లేట్స్ కూడా పెట్టుకున్నాము ఇప్పుడు ముందు నెక్కు కోసమని మనం ఈజీగా ఫ్రాక్ ఇలా క్రాస్ కటింగ్ లాగా కట్ చేసి ముక్కలు మనం ఒక దౌరు పెట్టుకొని బ్లౌజ్కి అయితే ఎలా వేస్తామో అలా రౌండ్గా నెక్ వేసుకోవాలి ముందు వైపు నెక్ ఫస్ట్ వేసుకోవాలి వెనక వైపు ఉక్సు కాజాకి సమానంగా కట్ చేసి దీనికైతే నేను ఉక్సు కాజానే పెడుతున్నాను జిప్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే నేను ఇంతకుముందు కుట్టిన ఫ్రాక్కి జిప్ వేసి కుట్టాను అది కావాలనుకుంటే నా వీడియోలో చూడండి ఇప్పుడు మనం ఈ భుజాలు అనేది అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది వేసుకుంటే మనకి భుజం పైన కుట్లు అనేది ఇట్లా సైడ్కి రాకుండా ఉండడానికి ఉంటుంది ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే మనం వెనక వైపు నెక్ వేసుకున్న తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మాత్రం భుజం పైన ఫినిషింగ్ అనేది బాగుంది ఇప్పుడు రెండు సైడ్లు నెక్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందు పార్ట్ వెనక పార్ట్కి వెనక వైపు అటాచ్ చేసుకోవాలి ఫ్రాక్కి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్కి కూడా ఉక్సు కాజాది ఒక సైడ్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత వెనక భాగం అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కావాల్సింది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సైడ్లు కుట్టుకోవాలి హ్యాండ్స్ కోసం అనేది ఇలా క్రాస్గా ఎందుకంటే అంబ్రెల్లా ఫ్రాక్కి ఎప్పుడు అంబ్రెల్లా హ్యాండ్సే బాగుంటాయి కాబట్టి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఎంత హ్యాండ్ పొడుగు తీసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా పొడుగు తీసుకుని వెడల్పు కూడా ఈ విధంగానే క్రాస్లో ఎప్పుడు ఈ విధంగానే తీసుకోవాలి ఈ ఫ్రాక్కి ఈ విధంగానే స్లీవ్స్ అనేది బాగుంటాయి ఇప్పుడు స్లీవ్స్కి మనము ఒక ఇంత అనేది కాకుండా ఎంత గేరైనా పెట్టుకోవచ్చు నేను ఒక లిమిట్ అనేది లేదు మన క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు చాలా నిండుగా వస్తుంది ఎప్పుడు కానీ దీనికి కూడా పీకో అనేది చాలా ముఖ్యము అంబ్రెల్లా ఫ్రాక్కి పీకోనే అందము మిషన్ మీద కుట్టినట్టయితే అంత బాగోదు నార్మల్ మిషన్ మీద అయితే హ్యాండ్స్ అన్నిటికీ చూపిస్తున్నట్టుగా ఫ్రాక్కి దేనికైనా కూడా ముందుకి వెనక్కి కొంచెం తేడా ఉంటుంది కదా అలాగే ముందు వైపు కొంచెం డౌన్కి అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత నేను పీకో అనేది ఫ్రాక్కి అన్నీ ఒకసారి చేస్తాను మిషన్ అనేది పీకో మిషన్ మార్చుకోవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు
నేను వెడల్పు 5.5 నుంచి 6 ఇంచులు తీసుకుని ఇలా అన్ని మన దగ్గర మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇది మీ దగ్గర కావాలనుకుంటే ఎక్స్ట్రా కుచ్చు కోసం అనేది చేసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనం నడుముకి కట్టడానికి అనేది ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్లో 2 ఇంచ్ 1.5 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా 2 ముక్కలు తీసుకోవాలి, అటువైపు ఇటువైపు మిడిల్లో కట్టుకోవడానికి అనమాట. ఇలా క్రాస్గా ఉండాలి, ముందు వైపు త్రికోణంలాగా వచ్చేట్టుగా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసినట్టుగానే మిషన్ మీద అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీ దగ్గర స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఇప్పుడు చూపిస్తున్న విధంగా తిరగతీయాలి. రెండింటిని ఈ విధంగానే క్రాస్గా ఉండే క్లాత్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఫ్రాక్కి, ఇప్పుడు మనము ఫ్రాక్ వెనక భాగంలో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా అటొకటి ఇటొకటిగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. జాయింట్ చేయకముందే కరెక్ట్గా ఉండడానికి ఇది వెనక వైపు కట్టుకోవడానికి. వేసుకున్న తర్వాత చిన్నపిల్లలకి ఈ విధంగా కట్టినట్టయితే చాలా బాగుంటారండి, పిల్లలు క్యూట్గా అనిపిస్తారు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ విధంగా కుట్టినట్టయితే వెనక సైడ్ చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము పీకో కూడా కింద వైపు హ్యాండ్స్కి చేసుకున్నాము. ఇంతటితో ఫ్రాక్ అయిపోయినట్టు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టయితే మనం ఈ విధంగా కూడా కుచ్చు పెట్టుకొని పీకో చేసేసి కుచ్చు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టయితే లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.